మధుమేహం మహమ్మారి 12 ఏళ్ల బాలికను చిదిమేసింది. షుగర్ వ్యాధి బారిన పడ్డ విషయాన్ని సకాలంలో గుర్తించకపోవడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా కొండేపి మండలం తాటాకులపాలెలో ఈ విషాదం చోటు చేసుకుంది. తాటాకులపాలెం గ్రామానికి చెందిన కదిరి శ్రీనివాసరెడ్డి జ్యోతి దంపతులకు కుమార్తె మోక్ష హైదరాబాద్లోని 8వ తరగతి చదువుతోంది. పదే పదే నీరసమని చెప్పడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు షుగర్ ఉన్నట్లు గుర్తించలేకపోయారు. నీరసం తగ్గడానికి మందులిచ్చి పంపారు. అయినా బాలిక ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు. మరింత నీరసించడంతో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. ఆమెకు షుగర్ పరీక్ష చేయగా 700 పాయింట్లు ఉన్నట్లు తెలిందే. వెంటనే ఒంగోలు ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. షుగర్ అధికమై బ్రెయిన్ డెడ్ కావడంతో చిన్నారి మోక్ష మరణించింది. షుగర్ వ్యాధికి వయస్సుతో సంబంధం ఉండదని, ఒంట్లో నీరసం, అధిక ఆకలి, అధికంగా మూత్ర విసర్జన ఇలా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. మోక్ష ఏ పరిస్థితుల్లో ఒంగోలు రిమ్స్లో జాయిన్ అయింది, ట్రీట్మెంట్ ఎలా సాగింది అనే అంశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో తాటాకులపాలెంలో విచిత్రం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలిక షుగర్ వ్యాధితో అటాక్ అయ్యి చనిపోయింది. అసలు ఈ అమ్మాయికి ఎలా ఈ షుగర్ వ్యాధి అటాక్ అయింది, ఏంటి, ఈ అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ అందించారో ప్రస్తుతానికి జీజీహెచ్ మనకు డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడు. సార్ చెప్పండి, ఈ అమ్మాయి మీ దగ్గర ఎప్పుడు జాయిన్ అయింది, ఎటువంటి ట్రీట్మెంట్ అందించారండి? నమస్తే అండి, నేను డాక్టర్ పసిపేడి సుధీర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ అండి, రిమ్స్ హాస్పిటల్లో. సో ఈ మోక్ష అనే పాప 4 రోజుల క్రితం 29వ తారీఖు మన దగ్గర అడ్మిట్ అయిందండి. సో వాళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే అమ్మాయికి బాగా ఆయాసంగా ఉంది, ఆయాసం ఎక్కువగా ఉందని తీసుకొచ్చారు. సో వచ్చిన వెంటనే ఏంటంటే మా డాక్టర్ గారు చూసి పిల్లకి బాగా ఆయాసం ఉంది, డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంది, అంటే శరీరంలో నీటి శాతం అనేది బాగా తగ్గిపోయింది. సో దీనికోసం ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. అండ్ సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ షుగర్స్ చూసారనమాట. షుగర్స్ చూసేసరికి 490, 430 అట్లా వచ్చినాయి అనమాట. షుగర్స్ చాలా హై వచ్చినాయి అనమాట. సో పిల్లల్లో ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దీన్నే జువెనైల్ డయాబెటీస్ టైప్ 1 అంటారు. సో పిల్లలు ఏంటంటే సడన్గా వాళ్ళు సిక్ అవుతారనమాట. అంటే ఏంటంటే ఎక్కువగా యూరిన్ పోవటం, ఎక్కువగా ఆకలేయటం, సడన్గా బరువు తగ్గటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం పాప మదర్ని అడిగినప్పుడు ఏంటంటే పాప గత 15-20 రోజుల నుంచి ఆయాస పడుతుందండి. ఫస్ట్ హైదరాబాద్లో ఎక్కడో చూపించాము, వాళ్ళు ఆయాసము ఒక నీరసంగా ఉందని చెప్పి ఏదో మందులు రాసి పంపించారు. ఆ మందులు తీసుకున్నా కూడా తగ్గలేదు. ఆ తగ్గకపోవడంతో వాళ్ళు కొండేపి వెళ్ళి కొండేపి నుంచి రిమ్స్కి రిఫర్ పెట్టారనమాట. సో పాప వచ్చే టైంకి ఏంటంటే ఈ డయాబెటీస్లో ఏంటంటే డయాబెటీస్ కీటోఎసిడోసిస్ అంటారు. అంటే బాడీలో పిహెచ్ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది, ఎసిడిక్ అయిపోతుంది అనమాట, ఎసిడోసిస్ అంటారు. సో ఆ కండిషన్లో మన దగ్గరకు వచ్చింది అనమాట. సార్ ఇంకొకటి, 12 ఇయర్స్ పాప అంటున్నాం, అంటే 12 ఇయర్స్లో షుగర్ అటాక్ అని దాదాపు ఎవరు అంచనా, కానీ ఈ షుగర్ వ్యాధి ఏజ్తో లిమిట్ ఉండదా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో షుగర్ ఓన్లీ పెద్దోళ్ళకి వస్తుంది అనుకోవటం రాంగ్ అనమాట. సో పిల్లల్లో కూడా షుగర్ వస్తుంది, దాన్నే టైప్ 1 అంటే జువెనైల్ డయాబెటీస్ అంటాం అనమాట. పెద్దల్లో వచ్చేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్, అంటే ఎక్కువగా తినటం వల్ల, గ్లూకోజ్ ఎక్కువ అవ్వటం వల్ల పెద్దల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే ప్యాంక్రియాస్ అనేది సరిగ్గా పనిచేయకపోవటం వల్ల వాళ్ళలో ఇన్సులిన్ అనేది కంప్లీట్గా ఉండదు. సో వాళ్ళు ఈ షుగర్ అనేది ఎప్పుడు బయటపడుతుందంటే వాళ్ళు ఎప్పుడైనా వ్యాధికి లోనైనప్పుడు, అంటే చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న నల్తగా లోనైనప్పుడు ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే వాళ్ళకి షుగర్ ఉందని కనుక్కుంటారు. అంతేగాని దాదాపుగా అందరు పేరెంట్స్ పిల్లలకి షుగర్ ఉందని కనుక్కునే అవకాశం లేదు. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే రీసెంట్గా బాగా బరువు తగ్గిపోయారు, లాస్ట్ మంత్ బాగానే ఉంది, ఈ మంత్ ఒక 10 కేజీలు బరువు తగ్గిపోయారు, ఆ పిల్ల ఎక్కువగా తింటూ ఉంది, గత 15 రోజుల నుంచి ఎక్కువగా తింటుంది, ఎక్కువగా పాసిపోతుంది, ఎక్కువగా నీరసంగా ఉంటుంది, ఎక్కువగా ఇరిటబుల్గా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి. సో ఈ పిల్లల్లో షుగర్ వ్యాధి గమనించడం అండ్ ట్రీట్ చేయడం కూడా చాలా కష్టమైంది. అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఒకవేళ బతికినట్టయితే లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీరు ఏమి ఇప్పుడు ఇటు ఇటు పబ్లిక్ మీరు ఎటువంటి చెప్పకుండా ఒక మెసేజ్ ఈ షుగర్పై ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ విషయం. పబ్లిక్ కానీ మిగతా పేరెంట్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి అనేది ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ అంటాం, జువెనైల్ డయాబెటీస్. సో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే పిల్లలు చక్కగా ఉంటారు, అన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఏ ఏజ్లోనైనా స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారి డయాబెటీస్ స్టార్ట్ అయిందంటే బరువు తగ్గటం అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది.
సో మీరైతే పిల్లల్లో ఎప్పుడైతే బరువు తగ్గటం గత 2-3 నెలలకి ఇప్పటికి గ్రాస్గా ఒక 5 నుంచి 10 కేజీలు బరువు తగ్గారంటే షుగర్ సస్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీ పిల్లలు ఎక్కువగా అన్నం అడుగుతున్నారు, ఎక్కువగా ఆకలి వేస్తుందంటారు, ఎక్కువగా యూరిన్కి పోతుంది, ఆరు ఎక్కువగా నైట్ టైం బెడ్ వెట్టింగ్ అంటే పాస్ పక్కలోనే పోస్తుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి షుగర్ ఉందో లేదో కనుక్కోండి. బికాస్ Type 1 diabetes అనేది ఇన్సులిన్ చేసుకోవడం ద్వారా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ Type 1 diabetes జువెనైల్ డయాబెటీస్ రావడం వల్ల ఎర్లీగా చనిపోవాలి, ఎర్లీగా చనిపోతారు అట్లా ఏం లేదు. లైఫ్ లాంగ్ బతకచ్చు, ఇన్సులిన్ తీసుకొని లైఫ్ లాంగ్ కంఫర్టబుల్గా జీవించవచ్చు, అండ్ ఫర్దర్గా వాళ్ళ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్గా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి షుగర్ వ్యాధి పట్ల అయితే ఇటు పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి. దీన్ని Stage 1 గుర్తిస్తే చాలా మేలు అని కూడా అయితే ఒక పక్క ఇక్కడ డాక్టర్ ఇక్కడ చెప్పిన ప్రశ్న కనపడుతుంది. ఇంకో పక్క ఇక్కడ చనిపోయిన బాలిక అయినటువంటి మోక్ష విషయం ఇటు చూసినట్లయితే సరైన టైంలో సరైన డాక్టర్ దగ్గరకు ఇటు వెళ్ళకపోవడం, సరైన ఈ ట్రీట్మెంట్ ఇటు అందకపోవడం, ఇక్కడ ఈ అమ్మాయి ఇటు అక్కడ చనిపోయింది కూడా అయితే ఇక్కడ డాక్టర్లు చెప్పిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉంటుంది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.